అందర్ వందనాల దేవ స్తోత్రం హైగర్ వందనాల అమ్మగారి వందనాలు మా పట్ల దేవుడు గొప్ప కార్యం చేసిండు మరి బయట దేశంలో మా భర్త ఉన్నాడు మరి కరోనా బాగున్నది నేను భయపడుతున్నాం కానీ నేను దేవ నిశ్చితమైన భర్త నీకు అప్పచెప్పిన తండ్రి మరి ఏలోట్ల రాకుండా మీరు చూసుకోండి నేను సాక్ష్యం చెప్తాను దేవునికి ఒప్పుకున్నా మాట్లాడుకున్న దేవుడితో మాట్లాడినా అయితే దేవుడు నా పట్ల చేసిన కార్యం ఏంటంటే పని లేక 6 నెలలు రూముల్లో ఉన్నాడు కంపెనీ బంద్ అయ్యే బంద్ ఉంది చాలు కదనని వాళ్ళు చెప్పినాక మరి ఎట్లా చేయాలని బయటకు వెళ్ళి వేరే వాళ్ళతోటి శోపతి వాళ్ళతోటి వేరే కంపెనీ మాట్లాడుకొని అందులోకి పనికి వెళ్ళిండు వెళ్ళిండు అకామ అయింది మేము 100,000 రూపాయలు పెట్టి అకామ చేయించుకున్నాం చేయించుకుంటే ఇంది ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ పోయే వరకే పనిచేసింది వాళ్ళకి పోయినాక మళ్ళీ కొత్త అకామ చేసిండ్రు కంపెనీ వాళ్ళు దేవుని దయతోటి మంచి పని దొరికింది దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు మంచి పని ఇచ్చిండు మంచి కంపెనీ ఇచ్చిండు మా ఆరోగ్యం పట్ల మా చిన్నోని మాకు ఒక బాబుకు కూడా మొన్న జ్వరం బాగా వచ్చింది అత్తే దేవునికి ప్రార్థన చేసిన నేను ఏమని తండ్రి హాస్పిటల్కి వెళ్తున్నా జ్వరం తక్కువ అయ్యి మంచిగా ఉంటే నేను సాక్ష్యం చెప్తాను ఒప్పుకున్నాను సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు నా బాబుకు జ్వరం తక్కువ అయింది మళ్ళా పని విషయంలో మంచి పని మంచి కంపెనీ అన్ని రకాల నాకు మంచి జరిగితే చర్చిలో భోజనాలు పెడతాని మా భర్త ఒప్పుకున్నాడు దేవునితోటి ఈరోజు చర్చిలో ప్రార్థన పెట్టించుకున్నాం భోజనాలు జరిపించినాం అందరికి వందనాలు దేవుడు.